హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చిన్నీ ఫుడ్స్. నేను మీ చిన్నీ అండి. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో గరం మసాలా పేస్ట్ అండి. నేను ఏ వంట చేసినా సరే గరం మసాలా పేస్ట్ వేసుకున్నాను అంటాను కదండి, ఇదేనండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుందండి. 15 రోజుల వరకు కూడాను చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ మసాలాకి ఆల్ ఇన్ వన్ అనొచ్చండి. మనకి దేంట్లోటైనా వెజ్ నాన్ వెజ్ బ్రింజి ఎటువంటి స్పెషల్ డిష్లోకైనా ఈ గరం మసాలా పేస్ట్ యూజ్ చేసుకోవచ్చండి. కర్రీలోటికి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ మసాలా చాలా థిక్ గ్రేవీతో వస్తుంది, టేస్టీగా ఉంటుంది. చాలామందికి గరం మసాలా పేస్ట్ అంటే తెలిసే ఉంటుందండి, కానీ అందరూ చేసేది ఎలా అంటే దొరికే అన్ని స్పైసెస్ వేసేసి మిక్సీ చేసేస్తే అదే గరం మసాలా అనుకుంటారండి. అలానే కుక్ కూడా చేసుకుంటారు, బట్ అలా కాదండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫ్లేవర్ఫుల్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి. అలా ఎక్కువ స్పైసెస్ వేసుకుంటే కర్రీ అనేది చెడిపోతుందండి, టేస్ట్ ఉండదు, తినేదానికి అంత అసలు ఏం బాగుండదు. ఓసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో తిని చూడండి ఫ్రెండ్స్, అప్పుడు నా కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. అప్పుడు వరకు మాత్రం లైక్ చేయకండి నా వీడియోని. గరం మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ చెప్తానండి, ఇవేనండి. చాలా తక్కువ అంటే తక్కువేనండి, చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ గరం మసాలా. మరి ఎక్కువ స్పైసెస్తో టేస్ట్ రాదండి, ఇవేని. ఇప్పుడు ఒక్కొక్క దాని పేరు నేను చెప్తానండి. గరం మసాలా పేస్ట్ కోసమని ముందుగా మిక్సీ జారు తీసుకున్నానండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ధనియాల వేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ సోపు వేసుకున్నానండి. దాంట్లోనే లవంగీలు 10-15 వరకు వేసుకున్నాను. మళ్ళీ దాంట్లోనే ఇలాచీలు 10 వరకు వేసుకున్నానండి. మనము ఎక్కువగా చేసుకుంటున్నామండి, 15 రోజుల వరకు నిల్వ చేసుకుంటున్నాం, స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అనాస్ పువ్వులు 3-4 వేసుకుంటున్నాను. మరి ఎక్కువ స్పైసెస్ మాత్రం వేసుకోకండి. దాల్చిన చెక్క 1-2 వేసుకుంటున్నానండి. విరిచి వేసుకుంటున్నాను, మిక్సీ అప్పుడు బాగా అవుతుంది, లేకపోతే ముక్కలు ముక్కలు ఉండిపోతుంది. ఇప్పుడు దాంట్లో నేను వెల్లుల్లి రెబ్బలండి 20 వరకు వేసుకుంటున్నాను. అల్లం ముక్క 1 ఇంచు కంటే కొంచెం పెద్దగా ఉండేది వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ అండి, ఉల్లిపాయ వేసుకుంటున్నాను. 1 ఉల్లిపాయ వేసుకుంటున్నానండి, 4 ముక్కలు చేసి. మనకి దీనివల్లని మనకి కర్రీలో గ్రేవీ అనేది థిక్గా వస్తుందండి. మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల నీరు వేసుకున్నానండి. ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఫైన్గా పేస్ట్ అవ్వాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని 8 టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఈ గరం మసాలా పేస్ట్. మనం ఎప్పుడు కర్రీలు చేసుకున్నా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి, కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఈ గరం మసాలా పేస్ట్ తయారు చేసి కుక్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఉంటుంది, బెల్ను కొట్టండి, నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకే ఫస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.